हाई गाइज वेलकम बैक टू द चैनल आई होप मंचिगा वीडियो वेसर की विदाउट इन्वेस्टमेंट तो मनम फ्री टाइम लो उन्नप्पुडु मनी एला ఏం చేయాలో చెప్తాను. సింపుల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వర్క్ చేసి ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను మీకోసం. చిన్న చిన్న టాస్కుల ద్వారా మనకి ఏంటంటే మనీ అయితే ఏం చేయొచ్చు అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, నేను ప్రాసెస్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో చూసి 5 మంది లక్కీ సబ్స్క్రైబర్స్ 50 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే విన్ అవ్వచ్చు. గైస్ మీరు చేయాల్సింది ఏమీ లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే చేయండి. ఏదైతే మన ప్రీవియస్ వీడియో ఉంది కదా, అందులో ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారో ఈ వీడియో ఎండింగ్ అయితే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఇంకా లేట్ అవ్వద్దు, లెట్ గెట్ స్టార్టెడ్. సో గైస్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్లకి అయితే వచ్చేస్తాం అన్నమాట. మైక్రో టాస్క్ ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట, వాటి త్రూ మనమైతే మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ మనము సైన్అప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇందులో వచ్చేసరికి మనము బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ప్లస్ యూపీఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. యూపీఐ ఆప్షన్ కాబట్టి అందరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ వెబ్సైట్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ ఎంతమంది ఫ్రీలాన్సర్స్ ఇందులో వర్క్ చేస్తున్నారని చెప్పేసి 1,50,000+. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇప్పటివరకు ఎన్ని జాబ్స్ కంప్లీట్ చేశారు ఏంటని మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ సైన్అప్ ప్రాసెస్ సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకేం లేదు, జస్ట్ మన నేము, ఓకే, ఫోన్ నెంబరు, జీమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. కరెక్ట్ జీమెయిల్ అయితే ఇవ్వండి వెరిఫికేషన్ కోసం అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఒక పేరు, యూజర్ నేము, తర్వాత పాస్వర్డ్, ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆల్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి మెయిల్కి ఏదైతే వెరిఫికేషన్ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మన ఏదైతే లాగిన్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇక్కడతో మన ఏదైతే సైన్అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ఎర్న్ చేయొచ్చో ఈ వెబ్సైట్ నుంచి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు ఈ వెబ్సైట్ నుంచి మనము మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో చెప్తాను. ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట మనీ ఎర్న్ చేయడానికి. సింపుల్గా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట, జాబ్స్ మీద క్లిక్ చేయండి. సో జాబ్స్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసరికి గైస్ మనము ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో బ్లాగ్స్ మీద క్లిక్ చేస్తాను, జాబ్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో జాబ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి జాబ్స్ కేటగిరీ అయితే ఉంటుంది, ఆల్ కేటగిరీ, కామెంట్ ఆన్ అదర్ బ్లాగ్స్, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అంటే అయితే లైక్ మనము ఎవరైనా వీడియో లైక్ చేయడం కానీ అలాంటి సింపుల్ సింపుల్ టాస్క్ అయితే ఉంటాయి. మొబైల్ యాప్స్ అంటే యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్న దానికి పేమెంట్ అయితే ఇస్తారు. మీకు అన్ని డీటెయిల్గా అన్నీ చెప్తాను. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్పాను. సో తర్వాత వచ్చేసరికి రిడెట్ అని చెప్పేసి మనకి సైన్అప్ అంటే వేరే వెబ్సైట్లో కావచ్చు, యాప్స్లో కావచ్చు, సైన్అప్ అయినట్లయితే పేమెంట్ దానికి కూడా అయితే ఇస్తారనమాట. సో టెలిగ్రామ్, టిక్టాక్, ట్విట్టర్, సో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆల్ కేటగిరీ మీద క్లిక్ చేసేయండి. సో మనకి అన్ని జాబ్స్ అనేవి ఒకే దగ్గర అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడైతే మీకు. సో నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత సో యాజ్ యూ కెన్ సీ స్వీట్ కాయిన్ యాప్. సో మనము దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతమంది 3,000+ ఏదైతే ఈ జాబ్కి అప్లై అయితే చేశారన్నమాట. సో ఏం లేదు, మనము ఈ ఏదైతే స్వీట్ కాయిన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వర్కర్స్ అని చెప్పేసి గో టు ఈ ఏదైతే వ్యాలెట్లోకి, యాక్సెప్ట్ ఇన్వైట్ ఆప్షను, ఓకే, ఇక్కడ మీకు లింక్ అయితే ఉంటుంది అన్నమాట. ఇవి స్టెప్స్. ఓకే, ఆఫ్టర్ అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ కోసం మీరు ఏం చేయాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయిన తర్వాత మామూలుగా మీకు మెయిల్కి ఒక ఏదైతే ఈ స్వీట్ కాయిన్ మనం లాగిన్ అయినప్పుడు మనకి మెయిల్ అయితే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది కదా, సో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి రిక్వెస్ట్ ఫర్ కంప్లీట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో రిక్వెస్ట్ అయితే పెట్టేసేయండి. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ స్వీట్ కాయిన్ అనే యాప్ ఉంది కదా, $0.7 అనమాట, ఐ మీన్ $0.7, ఇంకా $0.15 ఇలా ప్లస్ కేవైసీ ఉన్నాయి, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఎం రివార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో, అండ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. వీ ట్రేడ్ కూడా అయితే ఉంది, మీ అందరికీ తెలుసు, నేను మనం అన్నీ చేశాము. ఇంకొచ్చేసరికి ఈ సైన్అప్, సేమ్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని కంప్లీట్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ మోర్ఫర్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా ఏం లేదు, వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను.
ఇక్కడ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నమాట. వెబ్సైట్లోకి వెళ్ళాలి, సో సైన్ అప్ అవ్వాలి, 2 మినిట్స్ పని. వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాలన్నమాట. సో మనం ఇది కంప్లీట్ చేసిన దానికి $0.21 అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు INR లో కన్వర్ట్ చేసుకుంటే 0.21 17 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. జస్ట్ 2 మినిట్స్ పని. సో 100% మనకి మనీ అయితే ఇస్తారనమాట. సో మనము బ్యాక్ అయితే వెళ్దాం. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనీ ఎర్న్ చేయడానికి. సో చాలా అంటే సన్ క్రిప్టో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత కావాలంటే మీరు మీకు కేటగిరీ, మీకు ఏదైనా కేటగిరీ కావాలనుకుంటే సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి ఫాలో అవ్వడం వల్ల అట్లా అని చెప్పేసి. సో సింపుల్గా ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసరికి అలా ఫాలో అవ్వాలన్నమాట, వాళ్ళ టాస్క్లు కంప్లీట్ చేసి అప్లోడ్ ఫైల్ కదా మనకైతే ఈ చిన్న చిన్న టాస్క్లు చేసుకుని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ అయితే వద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డాష్బోర్డ్కి అయితే వెళ్ళినట్లయితే అట్ ప్రజెంట్ మన దగ్గర చూసుకోవచ్చు $10 అయితే ఉన్నమాట. అంటే మినిమం విత్డ్రా వచ్చేసరికి $10. ఓకే, సో మనకి ఏదైతే మనం చేసిన టాస్క్ది ఎర్నింగ్స్ విత్డ్రా ఇక్కడ అన్నీ చూపిస్తాయి అనమాట. సో మనము ఎలా విత్డ్రా చేయాలో మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఎర్న్ చేసిన మనీని ఎలా విత్డ్రా చేయాలి. ఓకే, సింపుల్గా ఈ ఏదైతే మన ప్రొఫైల్ ఉంది కదా దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే అక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దానికి ముందు మీరు ఏం చేయాలంటే మీ ఏదైతే ప్రొఫైల్ ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి గైస్ మనము ఫస్ట్ నేము లాస్ట్ నేము ఓకే ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. స్టేటు, సిటీ, ఇంకా జిప్ కోడ్, అడ్రస్ ఇవన్నీ కంప్లీట్ అయితే చేయండి. అండ్ అప్డేట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సింపుల్గా మళ్ళీ క్లిక్ చేస్తాను అండ్ విత్డ్రా మీద అయితే క్లిక్ చేస్తాను గైస్. అండ్ విత్డ్రా నౌ మీద అయితే క్లిక్ చేయగానే మనకి మనం ఎండ్ చేసిన అమౌంట్ అయితే యూపీఐ ద్వారా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు యూపీఐ విత్డ్రా కూడా ఉందన్నమాట. సో ప్రాసెసింగ్ టైం 2-3 డేస్ ఉంటుంది, కాకపోతే మనకి 1 డేలో అండ్ 5 అవర్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ లిమిట్ వచ్చేసరికి మినిమం $10 అప్ టు మనం $10,000 దానికైతే ఎండ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా వచ్చేసరికి విత్డ్రా నౌ మీద అయితే క్లిక్ చేద్దాం. విత్డ్రా నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంత $10 అయితే మనము ఉన్నాయి కాబట్టి $10 మీద క్లిక్ చేద్దాం అండ్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మన యూపీఐ ఏదైతే ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట, అంటే చూసుకోవచ్చు మనకి ఎంత వస్తుంది. మన INR లో కన్వర్ట్ చేసుకుంటే 820 రూపీస్ అయితే వస్తుంది అనమాట. మన యూపీఐ ఐడి పేటిఎం క్యా లేకపోతే దేనికైతే దానికి మీ యూపీఐ ఐడి అయితే ఇచ్చాను అనమాట. నేనైతే మన యూపీఐ ఐడి అయితే ఇస్తాను. ఓకే, మనం @ అయితే ఇక్కడ పెట్టాలి మన పేటిఎంకి చేసుకోవాలి అంటే. తర్వాత వచ్చేసరికి మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఏదైతే లాగిన్ చేసేటప్పుడు మనమైతే నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇవన్నీ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి గైస్, సో దట్ మనకి కరెక్ట్ పేమెంట్ అయితే రానియకన్నమాట. పేమెంట్ నేమ్ వచ్చేసరికి మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి, అంటే మీ పేటిఎంలో ఏదైతే నెంబర్ ఉంటుందో అది అనమాట, ఐ మీన్ నేమ్ ఉంటుందో అది. సో యూపీఐ అడ్రస్ మీరు కాపీ చేసుకోండి మీ ఫోన్పేది, గూగుల్ పేది, పేటిఎంది ఏదో ఒకటి. సో నాది కరెక్ట్ అయితే ఇస్తున్నాను అండ్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేశారనమాట. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో మనకి కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. మనకి వితిన్ ఒక మనకి టైం వచ్చేసరికి 2-3 డేస్ అయితే అన్నారు, మనకి మ్యాక్సిమం 1 డేలో అయితే అయిపోతుంది అనమాట. సో స్టేటస్ వచ్చేసరికి పెండింగ్ అయితే ఉందన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ 1 మినిట్. సో మనకు వచ్చేసరికి ఒక చెప్పాను కదా ఒక 5 అవర్స్ లేకపోతే 1 డేలో అయితే 100% అయితే పేమెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ వెబ్సైట్ నుంచి అయితే మనీ అయితే ఏం చేయొచ్చు అనమాట. మైక్రో టాస్క్, మైక్రో మీన్స్ అంటే చిన్నదని కదా, చిన్న టాస్క్లు అని అర్థం. సో అప్పుడెప్పుడు మా ఎకనామిక్స్ అంటే మీన్ ఇంటర్లో ఉన్నప్పుడు చదువుకున్నాను మైక్రో మ్యాక్రో అని చెప్పేసి. ఎకనామిక్సేనా ఏమో గైస్ గుర్తులేదు. సో ఈ విధంగా గైస్ మనము ఈ వెబ్సైట్ నుంచి అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మీరు జాబ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇందులో ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఎక్కువ అమౌంట్ దీని ద్వారా మీరు బాగా అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక యాప్ ఉంది, సో పర్ రిఫర్కి 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తుంది అనుకోండి. సో మీరు ఇక్కడ పోస్ట్ని క్రియేట్ చేసి అంటే వేరే వాళ్ళకి మీరు జాబ్ ఇచ్చి సో దాని ద్వారా కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న శాంపిల్గా చెప్తాను. ఏదైనా ఒక యాప్లో ఒక పర్ రిఫర్కి 10 రూపీస్ లేదా 20 రూపీస్ ఇస్తుంది అనుకుందాం. సరే, ఒక 10 రూపీస్ అయితే పర్ రిఫర్ అయితే ఇస్తుంది ఏదైనా యాప్లో. ఓకే, సో ఇప్పుడు మనము మల్టిప్లై అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు ఒక యాప్లో మనకి 10 రూపీస్ అయితే ఇస్తుంది ఇంటూ ఒక 500 మెంబర్స్కి మనము ఇద్దాం ఈ జాబ్ని. ఓకే, అప్పుడు మనకి ఎంత అవుతుంది, 5,000 అయితే వస్తుంది అన్నమాట. ఓకే,
మనం ఏం చేయాలి, ఇందులో ఒక పోస్ట్ని అయితే క్రియేట్ చేసి పర్ రీఫర్కి 5 రూపీస్ ఇద్దాం. సో మనకి 10 రూపీస్ వస్తుంది, యూజర్కి 5 రూపీస్ అయితే ఇద్దాం. సో అప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత, 2500. ఇప్పుడు ఈ వర్క్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా మీకు ఇష్టమైన యాప్ కావాలంటే ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉంటాయో యాప్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సన్ క్రిప్టో కావచ్చు, ఇంకా ఎం రివార్డ్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, సింపుల్గా కిందికి రండి. ఈ వెబ్సైట్ కిందికి రాగానే మన ఇక్కడ పోస్టే జాబ్ అని చెప్పేసి ఉంటుంది. సో పోస్ట్ జాబ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనమైతే మనం ఒక ఏదైనా ఒక చిన్న థంబ్నైల్లో లేకపోతే ఏదో ఒకటి పెట్టేసుకుందాము. సెలెక్ట్ కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించిన యాప్ లేకపోతే అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్ని బట్టి మీరు ఓకే. తర్వాత సబ్ కేటగిరీ ఇది ఆప్షనల్. జాబ్ ప్రూఫ్ వచ్చేసరికి ఇక్కడ మనము ఆప్షనల్ మీద ఏదైనా ఇచ్చేసి ఇక్కడ క్వాంటిటీ ఎంతమందికి మీరు ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఎంతమందికి రీఫర్ చేయాలనుకుంటున్నారు. సరే ఒక 500 మెంబర్స్ అయితే ఇద్దాం. ఒక 500 మెంబర్స్ ఇచ్చినట్లయితే ఏదైనా ఒక యాప్లో మనకి 10 రూపీస్ ఇస్తుంది. మనం ఇక్కడ అమౌంట్ అయితే పెడదాము, బడ్జెట్ ఇక్కడ USD అంది కాబట్టి ఇప్పుడు మనము ఏమని పెడతామంటే ఇప్పుడు మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు 5 రూపీస్ USDలో ఎంత అవుతుంది, 0.02 అట్లా ఉంటుంది అనమాట. మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు మీ బడ్జెట్ని అండ్ ఏదైతే ఇదైతే ఉందో అండ్ అది పెట్టేసింది. జాబ్ టైటిల్ ఓకే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్, సో మీరు స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి అనేది ఇక్కడ రాయొచ్చు అనమాట. రాసిన తర్వాత సింపుల్గా పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నాయి కదా జాబ్స్లోకి అయితే వెళ్ళడం. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఆల్ పోస్ట్, ఇందాక మనం ఎట్లాగైతే మనకి యాప్స్ కనిపించాయి కదా పర్ రిఫర్, అంటే మనం డౌన్లోడ్ చేసుకుని ఆ స్టెప్స్ కంప్లీట్ చేస్తే అమౌంట్ అయితే ఇస్తుంది. అలాంటి పోస్ట్ మీద ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా పోస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పోస్ట్ని సో ఎంతమంది చేస్తే అంత మంచిది, సో దట్ మీకు రిఫర్ అమౌంట్ అనేది ఇలా వస్తుంది. సో చాలా మంచి వెబ్సైట్ అనమాట ఇది. ఈ విధంగా కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇదన్నమాట మనము ఈ విధంగా మనము ఎక్కువ అమౌంట్ అయితే ఈ యాప్ నుంచి అయితే ఎర్న్ చేయొచ్చు. మనకి పేమెంట్ అనేది కరెక్ట్గా అయితే ఇస్తుంది. మీరు ఇందాకైతే చూశారు కదా 820 రూపీస్ అయితే మనకి వితిన్ ఒక 5 మినిట్స్లో అయితే వచ్చేసింది అనమాట. అలాంటి వెబ్సైట్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట, మీకోసం అయితే తీసుకొస్తాను మనీ ఎర్న్ చేయడానికి జెన్యూన్వి. సో దట్ మీరు ఏం చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద అయితే ప్రెస్ చేసుకోండి. ఏదైతే ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, సో అక్కడ నుంచి అయితే మీరు లాగిన్ చేసి ఇప్పుడే వర్క్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరైతే మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారనమాట. మెయిన్లీ మనకి ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది కాబట్టి సో మనము చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, బట్ యూపీఐ ఆప్షన్ ఉంది కాబట్టి మస్ట్ ట్రై అని చెప్తాను. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ నుంచి అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది గైస్ ఈ వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలా ఇంకా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే చేయండి మామ. చాలా సింపుల్ రూల్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ వీడియోని లైక్ చేయాలి అండ్ ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఏదైతే మన ప్రీవియస్ వీడియోలో ఎవరైతే విన్నర్స్ ఉన్నానో ఇప్పుడు అనౌన్స్ అయితే చేస్తాను. విన్నర్స్ జస్ట్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే సరిపోతుంది, మీకు ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే సెండ్ చేస్తాను. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్ అండ్ వందే మాతరం, టేక్ కేర్ అండ్ బై బై.